జై ముదిరాజ్. ఈనాడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యేల జాబితా ప్రకటించారు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో మరి మేము ప్రతి పార్టీని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ లో మా ముదిరాజ్ జాతి బిడ్డ ఎమ్మెల్సీగా శాసనమండలి వైస్ చైర్మన్గా ఉంటూ మా జాతికి అధ్యక్షునిగా ఉంటున్నాడు కాబట్టి మేము గతం నుంచి ఆయనని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క బండ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ముదిరా సంఘంలో కొంతమంది మరి ఈయన ఆదేశాల మేరక మరి తెలియదు కానీ కొంతమంది బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే ఇందులో పదవులు వస్తాయి లేకుంటే లేదు అని చెప్పినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఇందులో. కానీ ఇవాళ ఎమ్మెల్యే స్థానాలకు వస్తే గుండు సున్నా ఉన్నది. కనీసము మనకు రావాల్సినటువంటి వాటా 12లో 1 2 ఏది కూడా లేదు ఇవాళ ఎమ్మెల్యే స్థానంలో. అంటే మారుతున్నటువంటి రోజులలో మనము ఏ మారిపోతున్నాము తప్పితే చైతన్యవంతులమైనటువంటి రోజులలో దిగజారిపోతున్నాం తప్పితే ఓ పార్టీకి ఊడిగా చేస్తున్నాం తప్పితే సొంత పదవుల కోసం జాతి తీసుకుపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నాం తప్పితే వాళ్ళకు ఓట్లు వేయిస్తున్నాం తప్పితే మనకు రావాల్సినటువంటి వాటాను మాత్రం తీసుకురావడంలో విఫలమవుతా ఉన్నాము. మరి మీరు అధినాయకులుగా ఉంటూ మరి ఒక మన జాతి సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి మరి మీరు ఏం వెలగబెడుతున్నట్టు ఒకసారి ఆలోచించాలి. ఒక్క సీటు కూడా తీసుకొచ్చేటువంటి దమ్ము లేదా మీ దగ్గర అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. జాతిని తీసుకుపోయి తాకట్టు పెట్టే దమ్మునికి ఇవాళ ఒక్క ఎమ్మెల్యే సీటు తీసుకొచ్చే దమ్ము లేదు. ముద్రాలు గమనిస్తూ ఉన్నారు, మీరు కూడా గమనించాలి. ఇప్పటికైనా మీరు మారాలే ఎమ్మెల్సీ స్థానంతో వచ్చేది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు. మన జాతికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీని వదలాలే. వదిలితే తప్ప మన జాతికి న్యాయం జరగదు. మీరు ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీని వదిలి సొంత నాయకత్వంలో జాతిని పట్టుకొని ఉద్యమం చేయండి. నీ వెనువంట మేము ఉంటాం, నీ వెనువెంబడి మేము ఉంటాం. ఏ పోరాటం చేసినా కూడా నీ అరికాలకు ముళ్ళు నాటకుండా మేము చూసుకుంటామని చెప్పి ముదిరాజ్ జాతి పక్షాన నేను హామీ ఇస్తూ ఉన్నాను. నేను పసితనం నుంచి అంటే దాదాపు 30 సంవత్సరాలుగా ఈ జాతి కోసం పోరాటం చేస్తూ ఉన్నాను. 2014 నువ్వు సంఘం పెడితే నేను ఆయన విమర్శించాలి, కానీ జాతి కోసం వస్తుండు, జాతికి మంచి జరుగుతుందనే ఉద్దేశం కొద్దీ ఈ 12 సంవత్సరాలు నేను ఓపిక పట్టినా. అయినా కూడా మీలో మార్పు లేదు, మీలో చలనం లేదు. మరి మనకు రావాల్సినటువంటి వాటాలలో మీరు అడిగినటువంటి దాఖలాలు లేవు, కానీ జాతిని మాత్రం తీసుకుపోయి అక్కడ తాకట్టు పెడతా ఉన్నావు. ఇలా బీఆర్ఎస్కు హెచ్చరిస్తూ ఉన్నాం, ఒక్క సీటు కూడా మాకు ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా తీర్మానాలు చేస్తాం. రాష్ట్రం అంతా తిరిగి గ్రామ గ్రామాన తిరిగి గ్రామంలో ఉన్నటువంటి సంఘాలలో ముద్రాలకు సంబంధించినటువంటి సంఘాలలో ఖచ్చితంగా తీర్మానం చేపిస్తాం. బీఆర్ఎస్ఏ తరహా పార్టీలకు మాత్రమే ఓటు వేయమని చెప్తాం. అది ఏ పార్టీ అన్నా కానీ చివరికి ఆమ్ ఆద్మీ పార్టీకి నిలబడ్డా కూడా దానికన్నా వేయమని చెప్తాం, కానీ బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వని కూడా ఒక ఓటు వేయనీయం. ఎందుకంటే మాకు జరిగినటువంటి అన్యాయం వాటలలో లేదు, కనీసం ఇవాళ సీట్లలో కూడా లేదు మాకు. అంటే బీఆర్ఎస్లో ఆ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దగ్గర ముద్రాలు అంటే ఎంత అభిమానం ఉందో తేటతెల్లమవుతా ఉంది. మరి గతంలో అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ముద్రాలను కీచపరిచే విధంగా బెస్తలు ఎత్తుకొని మాట్లాడినాడే మేము ఆలోచించాలి. అయినా సరే మార్పు వస్తుందేమనుకున్నాం, కానీ నేటి కూడా మార్పు రాలేదు. కాబట్టి చంద్రశేఖరరావు గారిని ఈసారి ఖచ్చితంగా ఇంటికి సాగనప్పుడే సాగనంపుతాం. ముదిరాజులందరూ కూడా ఆలోచించాలి. దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి ముదిరాజు ద్వారా మీకు చేతులెచ్చి దండం పెట్టి అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్కు తప్ప మీ ఇష్టం ఉన్న పార్టీకి ఓటేయండి.
మీకు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీకి వేయండి, కానీ కారు గుర్తుకు మాత్రం ఓటు వేయద్దు. వాళ్ళని తిరస్కరించాలే, చీత్కరించాలే, చీకొట్టాలని చెప్పి సందర్భంగా ముద్రా జాతికి పిలుపునిస్తూ నా మాటలను కూడా ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాను. జై ముద్రా, జై జై ముద్రా, జై పెద్దమ్మ తల్లి.